నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కేసీఆర్ బిగ్ స్కెచ్, 8 అంశాలతో సభలో కాంగ్రెస్ను కార్నర్ చేసే ప్లాన్. కోటిన్నర రూపాయలు ఇస్తే కేసులో పేరు తొలగిస్తా, సస్పెండెడ్ సీఐ లంచం డిమాండ్. ప్రతిపక్ష నేత హోదాపై ఏపీ హైకోర్టును ఆశ్రయించిన జగన్. మదనపల్లి అగ్ని ప్రమాద ఘటనపై సీన్ రీకన్స్ట్రక్షన్. తెలంగాణకు ఈ బడ్జెట్ లో ఇచ్చింది గుండు సున్నా, కేటీఆర్ హాట్ కామెంట్స్. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లే వచ్చాయి. దాంతో ఆ పార్టీకి విపక్ష హోదా లభించే అవకాశాలు లేవు. అయితే తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలంటూ వైసీపీ అధినేత జగన్ కోరుతుండగా, కూటమి ప్రభుత్వం నుంచి దీనిపై నిర్ణయం వెలువడలేదు. ఈ నేపథ్యంలో జగన్ నేడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించేలా అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విపక్ష నేత హోదా కోసం లేఖ రాసినా పట్టించుకోవడం లేదని జగన్ ఆరోపించారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన చోట అడిషనల్ ఎస్పీ రాజ్ కుమార్ సీన్ను రీకన్స్ట్రక్షన్ చేశారు. మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 11 మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో సోమవారం అర్ధరాత్రి వరకు ప్రత్యేక బృందాల తనిఖీలు నిర్వహించాయి. 22 ఏ ఫైల్స్ అన్నిటినీ కూడా ప్రత్యేక అధికారులు సీజ్ చేసి తీసుకెళ్లారు. దీంతో అక్రమాలకు పాల్పడిన అధికారుల గుండెల్లో గుబులు నెలకొంది. డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆధ్వర్యంలో ముమ్మర విచారణ జరుగుతోంది. మదనపల్లి ఆర్డీ ఆఫీసులో ఒక ఫైర్ ఇన్సిడెంట్ అయింది. నేను కావాలని ఇన్సిడెంట్ అనే చెప్పాను, యాక్సిడెంట్ అని మాట వాళ్ళ. ఎందుకంటే 3 గంటలుగా ఇప్పుడు మొత్తం సీన్ పరిశీలించినాక అది యాక్సిడెంట్గా మాకు ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రాథమిక విచారణలో అది యాక్సిడెంట్ అనిపించట్లేదు. అందుకనే నేను ఫైర్ ఇన్సిడెంట్ అయిందని చెప్తున్నా. రాత్రి ఫైర్ ఇన్సిడెంట్ అవ్వటం, ఆ తర్వాత అక్కడ రాత్రి ఒకటే వాచ్మెన్ అంటే విఆర్ఏ ఒక ఆయన ఉన్నాడు, రమణయ్య గారు, ఆయన ఒక్కడే ఉండి ఆయన ఇమీడియట్గా ఆయన రిపోర్టింగ్ ఆఫీసర్కి చెప్పడం, డిప్యూటీ తహసీల్దార్కి చెప్పడం, ఆ డిప్యూటీ తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు ఇన్ఫామ్ చేయటం, అదేవిధంగా వారి ద్వారా ఫైర్ సర్వీస్ వాళ్ళకి తెలిసి డిఎఫ్ఓ వాళ్ళు రావటం జరిగింది. అంటే ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఇది. అయితే ఇన్సిడెంట్ తెలిసినాక ఇక్కడికి ప్రస్తుతం అంటే నిన్నటి వరకు పనిచేస్తుంటే ఆర్డీఓ హరిప్రసాద్ గారు రావడం జరిగింది. కానీ ఆయన వెంటనే కలెక్టర్ గారికి ఏమీ ఇన్ఫామ్ చేయలేదు. ఒకటి, తర్వాత ఫైర్ ఎక్కడైతే వచ్చిందో, ఫైర్ ఇన్సిడెంట్ ఎక్కడైందంటే అది ప్రొహిబిటెడ్ ల్యాండ్ సంబంధించి 22A సెక్షన్ ప్రకారం కొన్ని ల్యాండ్స్ని ఎగ్జెంప్షన్ ఇవ్వాల్సినటువంటి ఆ సెక్షన్లో జరిగింది. అంటే ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి క్రూషియల్ క్రిటికల్ సెక్షన్, అది ఆర్డీఓ ఆఫీస్లో చాలా క్రిటికల్ సెక్షన్. అంటే ఎక్కువ అవకతవకలు జరిగే అవకాశం ఉన్నటువంటి సెక్షన్ అది. అంటే పొరపాటు జరిగే అవకాశం ఉన్నది, ఫేవరటిజం చూసే అవకాశం ఉన్న సెక్షన్లో ఫైర్ ఇన్సిడెంట్ జరగడం, ఇది ప్రత్యేకంగా కొంత అనుమానాలకి భావిస్తోంది. సాయి వెంకట కిషోర్ అనే సిఐ గతంలో సంగారెడ్డిలో విధులు నిర్వహించారు. ఆ సమయంలో అమీన్పూర్కు చెందిన రియల్టర్ రవి గౌడ్పై స్థిరాస్తికి సంబంధించిన ఓ కేసు నమోదైంది. ఆ కేసులో పేరు తొలగిస్తానని, అందుకు బదులుగా 1.50 కోట్ల రూపాయల డబ్బు లేదంటే అమీన్పూర్లో 2 ఫ్లాట్లను తనకు రాసివ్వాలని సిఐ లంచం డిమాండ్ చేశారు. దాంతో రవి గౌడ్ 2 నెలల కిందట 10 లక్షల రూపాయలు సిఐ కిషోర్కి ఇచ్చాడు. మిగిలిన 1.40 కోట్ల రూపాయలు తొందరగా ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తుండగా సిఐ కిషోర్కు సంగారెడ్డి సిసిఎస్కు ట్రాన్స్ఫర్ అయింది. అయినప్పటికీ రవి గౌడ్ను సిఐ డబ్బుల కోసం వేధిస్తూనే ఉన్నాడు. సిఐ ఒత్తిడి తట్టుకోలేక అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు సదరు సస్పెండెడ్ సిఐను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేంద్ర బడ్జెట్ పైన భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా స్పందించారు. ఇక తెలుగు కోడలు నిర్మలా సీతారామన్, తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశించాం, కానీ దక్కింది శూన్యం. 48,21,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారని,
బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి దక్కింది గుండు సున్నానే అంటూ వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్లోనైనా మనకు న్యాయం చేస్తారేమో, ఈ బడ్జెట్లోనైనా తెలంగాణ పారిశ్రామిక రంగానికి, తెలంగాణలోని పేదలకు, తెలంగాణలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్దపీట వేస్తారేమని చెప్పి మేము ఆశించినాం. కానీ దురదృష్టం, ఇవాళ 48,21,000 కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ అందులో పెద్ద ఎత్తున కొన్ని రాష్ట్రాలకు పెద్దపీట వేసినప్పటికీ తెలంగాణ ప్రస్తావన మాత్రం లేకపోవడం అనేది నిజంగా కూడా బాధాకరం, శోచనీయం. తెలంగాణలో 4 బీజేపీ ఎంపీలు గతంలో ఉంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆ సంఖ్యను రెట్టింపు చేసినారు, 8 మందిని గెలిపించారు. అయినప్పటికీ 8 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఇవ్వకపోవడం అనేది నిజంగా బాధాకరం, తీవ్రంగా కూడా తెలంగాణ ప్రజలందరినీ కూడా విస్మయపరిచిన అంశం. బడ్జెట్ చూస్తూ ఉంటే ఇప్పటిదాకా నేను కామెంటరీ కూడా వింటా ఉన్నాను, ఇది కేంద్ర బడ్జెటా లేకపోతే బీహారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బడ్జెటా అనే విధంగా ఇవాళ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మాకేమీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినందుకు బాధ లేదు, సాటి తెలుగు రాష్ట్రం, తప్పకుండా వారు బాగుండాలి, మంచిగా ఉండాలని కోరుకుంటాం తప్ప వారికి నష్టం జరిగితే మేము కూడా బాధపడతాం. కానీ ఆంధ్రతో పాటు ఆంధ్రాకు ఇచ్చినట్టుగానే మీరు ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పిన ప్రతిసారి ఏమన్నారు కేంద్ర మంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అని మాట్లాడింది. కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అంటేనే 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రయోజనాలు ఆ చట్టంలో ఉన్నాయి, కానీ మొత్తం స్పీచ్ కాపీలో ఎక్కడ కూడా కనీసం తెలంగాణ అన్న పదం కూడా మంత్రి గారు మాట్లాడకపోవడం బాధాకరం. సరే, ఆంధ్రప్రదేశ్కి బ్రహ్మాండంగా డబ్బులు ఇచ్చారు, అమరావతికి 15,000 కోట్లు, తర్వాత భవిష్యత్తులో ఇంకా అవసరంగా అయితే ఎక్కువ డబ్బులు ఇస్తామన్నారు. అదేవిధంగా పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సాయం చేస్తామన్నారు. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో మరి పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహకారం ఇస్తామన్నారు. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్స్ పెడతామన్నారు. అదేవిధంగా కొప్పర్తి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ జోన్స్కి అక్కడ ఎలక్ట్రిసిటీ, వాటరు, రోడ్సు, హైవేలకు ప్రత్యేక నిధులు అన్నారు. వైజాగ్ చెన్నై కారిడార్కి కూడా డబ్బులు, అదేవిధంగా బెంగళూరు కూడా హైదరాబాద్ బెంగళూరు కారిడార్కి కూడా డబ్బులు ఇస్తున్నామన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. మాకు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన దాని మీద దుగ్ధ లేదు, బాధ లేదు, అసూయ లేదు. తెలుగు రాష్ట్రం, పక్క తెలుగు రాష్ట్రం బాగుపడితే సంతోషించటోళ్ళమే, తప్పకుండా స్వాగతిస్తాం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన దాన్ని. కానీ కేవలం ఆంధ్రప్రదేశ్కు, బీహార్కు రెండింటికే ఇస్తూ మిగతా 26 రాష్ట్రాలను మరి చిన్నచూపు చూడడం అనేది నిజంగా బాధాకరం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అని మీరేమాటైతే చెప్పారు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే 2 తెలుగు రాష్ట్రాల ఏర్పాటు కూడా ఉన్నది, తెలంగాణ ఉన్నది, ఆంధ్రప్రదేశ్ ఉన్నది. కానీ ఎప్పటిలాగానే మనకు 9.5-10 సంవత్సరాలుగా ఎప్పటిలాగానే ఇచ్చినట్టు ఈసారి కూడా గుండు సున్నానే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. సభలో అధికార పక్షాన్ని అంశాల వారీగా చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా మొత్తం 8 అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ప్రభుత్వం చెప్పిన 100 రోజుల గడువు ముగిసిపోవడంతో ప్రభుత్వ వైఫల్యాలను సభావేదికగా ఎండగట్టాలని భావిస్తుంది. ఇందులో భాగంగా 8 అంశాలపై ప్రధానంగా అధికార పక్షాన్ని కార్నర్ చేసేందుకు కేసీఆర్ అస్త్రాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో సభ్యుల సూచనలు పరిగణలోకి తీసుకుని మరికొన్నిటిని ప్రస్తావించే అవకాశం ఉంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.